టీమిండియా కోచ్ గా ఎన్నికైనప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్న రవిశాస్త్రి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి కెప్టెన్ కోహ్లీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. టీమిండియా శ్రీలంకకు బయలుదేరనున్న నేపథ్యంలో ఈ మీడియా సమావేశం నిర్వహించారు. భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి కుంబ్లేలు, శాస్త్రిలు వచ్చిపోతుంటారు, కానీ టీమిండియా జట్టు మాత్రం ఎప్పటికీ స్థిరమైనదేనని రవిశాస్త్రి అన్నారు. ఈ పర్యటనకు లగేజేమీ తీసుకెళ్లటం లేదన్న ఆయన భారత జట్టుతో మాత్రమే వెళ్తున్నానన్నారు. భరత్ అరుణ్ గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా కోచ్ గా అతనికి మంచి వ్యక్తిగత రికార్డు ఉందన్నారు. సుమారు 15 సంవత్సరాలుగా కోచ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అతని హయాంలో మన ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తారనే నమ్మకం ఉందని రవిశాస్త్రి అన్నారు. గతంలో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు మంచి ప్రదర్శన కనబర్చి సిరీస్ ను దక్కించుకున్నామని కెప్టెన్ కోహ్లీ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సిరీస్లను కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో రవిశాస్త్రితో కలిసి 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందన్న కోహ్లీ అతని నుంచి పూర్తి సహకారం అందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. శ్రీలంక పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు, 1 T20 ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.